సూర్యాపేట జిల్లాలోని కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది అయిన కేఎల్ఎన్ ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ కోదాడ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ పారా సీతయ్య మరియు కోదాడ మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కోదాడ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ గారికి అభినందనలు తెలియజేశారు. గతంలో కేటీఆర్ గారు గౌరవితం పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ పెంచే సూచన ఆధ్వర్యంలో కూడా కేటీఆర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కేటీ రామారావు గారు నిన్న కోదాడు డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపన చేసి ప్రగతి భవన్లో పబ్లిక్ మధ్య వారధిగా ఉండి తెలంగాణ దిక్సూచిగా ఇక్కడ ఉన్న కోదాడును అభివృద్ధి చేయాలని వారు ప్రత్యేక శ్రద్ధతోని మరి కోదాడు పట్టణంలో మేము కౌన్సిల్ వారు సెంటర్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ గారు అనే నినాదంతో ప్రజలు ఈనాడు ఉత్సాహంతో ఉన్నారు. మరి కోదాడు పట్టణంలో గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలని, గౌరవ జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్తు కాలంలో కూడా కేటీఆర్ గారు మాకు ఎన్నో వరాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి పేరు పేరున మీటింగ్ హాజరైన అందరి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.